చూసి వెబ్సైట్ అని బంద్ అయింది. కరోనా ఉంది కాబట్టి బంద్ చేసినారు. దాని ముందు ఇంతకుముందు గవర్నమెంట్ మారక ముందు ఒక 6 మంత్స్ వరకు కూడా ఏం అమౌంట్ రాలేదు. గవర్నమెంట్ మారిన తర్వాత అంటే సంవత్సరం మారైంది ఎప్పుడప్పుడు ఏం అమౌంట్ రాలేదు. ఆన్లైన్ ఓపెన్ లేదు, అమౌంట్ అయితే రాలేదు. ఇందులో దురంతరగం ముస్లింలు ఒకటి, బీసీ వాళ్ళకి వచ్చేసి 15,000-35,000 నుంచి ఇంక్రీజ్ చేసి 15,000 స్టార్ట్ చేశారు. మళ్ళీ క్రిస్టియన్ వాళ్ళకి వచ్చేసి 1 లాక్ స్టార్ట్ చేశారు, ముస్లింలకు 1 లాక్ స్టార్ట్ చేశారు. పెళ్లి కాను పెళ్లి కాను పెళ్లి ఫోటోస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే ముస్లింలకు 100,000 రూపాయలు ఇస్తామని పెళ్లి కానుకగా వాగ్దానం చేయడం జరిగింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఏదైతే క్రిస్టియన్ సోదరులకు అలాగే 100,000 రూపాయలు ఇస్తారని చెప్పి పెళ్లి కానుకగా వాళ్ళకు కూడా అక్కా చెల్లెమ్మలకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ హామీ కూడా నెరవేర్చకపోగా మరియు బీసీ కులస్తులు ఏదైతే బీసీలో ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా 35,000 గత ప్రభుత్వం ఇచ్చేది, ఈ ప్రభుత్వం ఇంక్రీజ్ చేసి 15,000-50,000 వరకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ యొక్క పెళ్లి కానుకకు సంబంధించి బీసీలకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు అందరికీ పెళ్లి కానుకగా వారికి నగదు రూపంలో వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి వాళ్లకు అండగా నిలబడతామని ప్రభుత్వం అప్పుడు హామీ ఇచ్చి ఇవ్వడం జరిగింది. కానీ సంవత్సరంన్నర కాలం పాటుగా ఇప్పటి వరకు ఈ హామీ నెరవేర్చకపోగా అందుకు సంబంధించిన వెబ్సైట్ని కూడా బంద్ చేయడం జరిగింది. గత మార్చి నుండి మేము మున్సిపల్ కమిషనర్ గారిని మెమోరాండం ఇచ్చి ఒకటే కోరాము, ఇప్పుడు ఏదైతే వెబ్సైట్ బంద్ ఉందో, పెళ్లి కానుక వెబ్సైట్ బంద్ ఉందో, ఆ వెబ్సైట్ని వెంటనే తెరిపించాలి. ఏదైతే ఎన్నికల హామీ అప్పుడు ముస్లింలకు, క్రిస్టియన్లకు మరియు బీసీ సోదరులకు ఏదైతే వాగ్దానం చేశారో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, ఆ వాగ్దానాన్ని ప్రభుత్వం నెరవేర్చాలని మున్సిపల్ కమిషనర్ గారికి మైనార్టీ రైట్స్ ఫోరం ద్వారా మెమోరాండం సమర్పించడం జరిగింది. ప్రభుత్వం వెంటనే ఈ యొక్క దుల్హన్ స్కీమ్ కానీ మరియు పల్లి కానుక కానీ వెంటనే అమలు పరచాలని, లేని పక్షంలో అన్ని ముస్లిం సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున దీని మీద పోరాటం చేస్తామని, ఏదైతే బీసీ సోదరులకు రావాల్సిన హక్కు మరియు క్రిస్టియన్ సోదరులకు రావాల్సిన హక్కు గురించి కూడా ఈరోజు ప్రస్తావిస్తూ వారికి కూడా అండగా నిలబడతామని మైనార్టీ రైట్స్ ఫోరం గా తెలియజేస్తున్నాం. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.